పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లను ఆన్ చేసి నీరు ఎత్తిపోయేకుంటే 50,000 మంది రైతులతో కలిసి తామే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిన్న ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కరీంనగర్లోని ఎల్ఎండి ప్రాజెక్టును, ఈ ఉదయం మేడిగడ్డ బరాజ్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్, ఎల్ఎండి మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గోదావరి ఎగువన నీటి కరవు ఉండగా మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లకు నీరు నింపకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి దాకా కొంచెం పర్యటించు, మీ కళ్ళ ముందు మీరే చూడొచ్చు, మీ కెమెరాలో మీరే చూపెట్టొచ్చు. ఉధృతంగా గోదావరి నది ఈ రోజు రోజుకు 10 లక్షల క్యూసెక్లు దాదాపుగా ఇందుకు వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉంది. ఈ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి గానీ, పైన ఉండే మిడ్మానేర్ గానీ, అప్పర్ మానేర్ గానీ, ఎల్ఎండి గానీ, కొండపోచమ్మ సాగర్ గానీ, మల్లన్న సాగర్ గానీ, రంగనాయక సాగర్ గానీ, పైన ఉండే రిజర్వాయర్లేమో గొంతెండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలో కుత్తకపోతున్నాయి. చేయాల్సిందల్లా ఒక బటన్ ఆన్ చేయడం అంతే. ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు ఎందుకు ఒప్పలేదు, ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగలకి అయిపోయింది పరిస్థితి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గంగ పాలైపోయింది అని అడ్డమైన నోర్లు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కు నిలబడి నిఠారుగా నిలబడింది. దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది, ఏం చేయాలో తెలియదు. నీళ్లు పంపు చేయకపోతేనేమో రైతులు తన్నేటట్టున్నారు.